చాలా మంది ఆఫీసుల్లో ఇళ్లలో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకుంటున్నారు. ఆ మాటకొస్తే ఇంట్లో బుద్ధ విగ్రహాలు అలంకరించుకోవటం ఈ మధ్య ట్రెండ్ గా మారింది. అయితే బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునే ముందు ఆ విగ్రహానికి సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను గురించి తెలుసుకోవాలి. ఇలా నియమానుసారం బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటేనే అదృష్టం మిమ్మల్ని వరించే అవకాశం ఉంటుందట. ఇంట్లో ఒక నిర్ణీత ప్రదేశంలో బుద్ధ విగ్రహాన్ని ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల్లో మానసిక వికాసం, సామరస్యం వెల్లివిరుస్తుంది. గౌతమ బుద్ధుడు జ్ఞానం, సామరస్యం, ఆత్మబలానికి చిహ్నం. ఫెంగ్షుయ్ వాస్తులో బుద్ధుని విగ్రహం పవిత్రమైందిగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఇంట్లో కుడిమూలన బుద్ధుడి విగ్రహం పెట్టుకోవటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటారు ఫెంగ్షుయ్ నిపుణులు. బుద్ధ విగ్రహాలు రకరకాల పద్ధతుల్లో తయారు చేసినవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రకరకాల భంగిమల్లో కూడా దొరుకుతాయి. ఎలాంటి విగ్రహాన్ని ఎక్కడమర్చుకోవాలన్నా కొన్ని పద్ధతులు పాటించాలి. పడుకునున్న బుద్ధుడి బొమ్మ వెనుక ఒక విషయం ఉంది. కుడి చేతిని తలకింద పెట్టుకుని పడుకునున్న భంగిమలో ఉన్న బుద్ధుడు జ్ఞానం, ముక్తికి ప్రతీక. ఈ బుద్ధ ప్రతిమ ఇంట్లో శాంతి నెలకొనేందుకు దోహదం చేస్తుంది. ఇంట్లో పడమర దిక్కుగా ముఖం ఉండేలా అమర్చుకుంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఆశీర్వదిస్తున్న బుద్ధ ప్రతిమ చాలా గొప్పది. ఇది ఎత్తిన బుద్ధుడి చెయ్యి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ చేరకుండా నివారిస్తుందట. ఇలాంటి విగ్రహం భయం నుంచి విముక్తికి సంకేతం. వాస్తు దోషాలను పోగొట్టేందుకు ఇలా ఆశీర్వాద భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఆశీర్వాద ముద్రలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ప్రవేశ ద్వారం దగ్గర ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా ఉంటుంది. ఇక ధ్యాన బుద్ధ విగ్రహం శాంతినిస్తుంది. ధ్యానంలో ఉన్న బుద్ధుని ప్రతిమ అందరిలో ప్రశాంతి తెస్తుంది. ఈ విగ్రహాన్ని మీరు ధ్యానం చేసుకునే చోట పెట్టుకోవచ్చు, లేదా విశ్రాంతిగా గడిపే చోట కూడా ఈ చిత్రాన్ని లేదా విగ్రహాన్ని అలంకరించుకోవచ్చు. ఈ విగ్రహాన్ని చూసినప్పుడు ఒక శాంతి భావన మనసులోకి వస్తుంది. బుద్ధ విగ్రహం ఇంట్లో, బాల్కనీ లేదా తోటలో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. పూల మొక్కల పక్కన ఈ విగ్రహాన్ని అలంకరించుకోవటం వల్ల అందంగా ఉండడం మాత్రమే కాదు, ఆ ప్రాంతమంతా కూడా పాజిటివ్నెస్ తో వైబ్రెంట్ గా మారుతుంది. తోటలో విశ్రాంతి భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహం లేదా ధ్యాన బుద్ధుని విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు. అన్నిటికంటే ముందు బుద్ధ విగ్రహం కేవలం ఒక అలంకార వస్తువు కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇది పవిత్రమైన, శక్తివంతమైన మూర్తి అని తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా బుద్ధ విగ్రహాన్ని నేల మీద లేదా లాకర్లో పెట్టకూడదు. బుద్ధ విగ్రహం చూసేందుకు కంటికి సమాంతరంగా లేదా తల పైకెత్తి చూసే విధంగా పెట్టుకోవాలి. కళ్ళు దించి చూసే విధంగా బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవద్దు. కూర్చుంటున్నప్పుడు లేదా పడుకుంటున్నప్పుడు బుద్ధుడి వైపు కాళ్ళు ఉండకుండా జాగ్రత్త పడాలి అంటూ ఈ రంగం పండితులు చెబుతున్నారు. వారి వాస్తు సూత్రాల వెనుక ఉన్న విశేషాలివి.